You welcome back to RS Academy. This is Ravi. TS MS students marks versus rank. These are exam rasa students. Meeru oka target fix cheskovali. Meeku enta rank kavali? 1 nunchi 100 up rank kavalante meeku enni marks kavali? Idi oka approximate cheptanu students. Gatha 3 4 years nunchi ochina marks ni analysis chesi oka approximate ga istunanu. Okay, so 1 to 100 లోపల ర్యాంక్ రావాలి అంటే 126 టు 155 మధ్యలో. ఎందుకు ఇంత వేరియేషన్ అంటే పేపర్ టఫ్ వస్తుంది కాబట్టి పేపర్ ఈజీ రావచ్చు, ఒక్కొక్కరికి ఒక మార్క్స్ వైజ్గా ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో అన్ యావరేజ్ 126 టు 155 మధ్యలో వస్తే మీకు 1 నుంచి 100 లోపల ర్యాంక్ వస్తుంది. ఓకే, సో మీకు 100 నుంచి 1000 లోపల ర్యాంక్ రావాలి అనుకుంటే 111 అంటే 111 టు 125 మార్క్స్ వస్తే మీకు స్టూడెంట్స్ 100 నుంచి 1000 లోపల ర్యాంక్ వస్తుంది. ఓకే, అండ్ 1000 నుంచి 5000 బిలో మీకు ర్యాంక్ రావాలి అంటే మీకు 101 నుంచి 110 మార్క్స్ రావాలి స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ 5000 నుంచి 10000 బిట్వీన్ లో మీకు ర్యాంక్ రావాలి అనుకుంటే మీరు 78 నుంచి 100 మార్క్స్ మీరు గెయిన్ చేయాలి. గెయిన్ చేస్తే మీకు 5000 నుంచి 10000 బిలో ర్యాంక్ అయితే వస్తుంది. ఓకే, సో 10000 నుంచి 20000 బిలో ర్యాంక్ రావాలంటే మీకు 68 నుంచి 77 బిట్వీన్ లో మీకు మార్క్స్ రావాలి. ఏపీ వాళ్ళకి ఎలా కాదు, వాళ్ళు 25% వెయిటేజ్ ఉంది, మీకు 25% వెయిటేజ్ లేదు. అది కావాలంటే ఆర్ఎస్ అకాడమీ సెర్చ్ చేయండి, కనిపిస్తుంది, అండ్ కింద కూడా నేను లింక్ ఇస్తాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. అండ్ క్లాసెస్ కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం, కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ చేసి స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. వెయిటేజ్ కూడా ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. ప్లానింగ్స్, వెయిటేజ్, క్లాసెస్, సో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మీకు వీడియో కావాలంటే ఆర్ఎస్ అకాడమీ సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ 20000 నుంచి 50000 బిట్వీన్లో మీకు ర్యాంక్ రావాలంటే మీకు 58 నుంచి 67 వరకు మీకు మార్క్స్ రావాలండి. 58 నుంచి 67 వరకు మార్క్స్ వస్తే మీకు 20000 నుంచి 50000 బిట్వీన్లో ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే, అండ్ 40 నుంచి 57 మార్క్స్ బిట్వీన్లో వస్తే 50000 నుంచి 1 ల్యాక్ 2 ల్యాక్ ర్యాంక్స్ వరకు వస్తాయి స్టూడెంట్స్. సో మీరు ఇప్పుడే టార్గెట్ ఫిక్స్ చేసుకోండి, మార్క్స్ కష్టపడండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. అయిపోయేది కాబట్టి ఈ ఎంసెట్ మీద ఫుల్ ఫోకస్ చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అయింది అనుకున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.